వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో రైతు అనగా కుక్కల అనిల్ తండ్రి రాములు గత కొన్ని రోజులుగా లైన్ మెన్ కు మా చైన్ వద్ద 11 kV లైన్ స్తంభాలు వంగినాయని చెప్పడం జరిగింది. అతను మాపై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. అలా పలుమార్లు చెప్పినా పట్టించుకోని అధికారులు ఈ రోజు అనగా శుక్రవారం నాడు రైతు పొలం వద్ద గడ్డి కోస్తున్న సమయంలో ఒక్కసారిగా వారికి నేల మీద పడడం జరిగింది. అక్కడ ఉన్న అనిల్ భయభ్రాంతులకు గురయ్యారు. పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతరం అతను లైన్ మెన్ కు ఫోన్ చేయడం జరిగింది. అనిల్ తండ్రి పేరు రాములు, మాది ముసలాపూర్ విలేజ్. ఇది ముసలాపూర్ శివారు మీద లైను 11 kV పెద్ద లైను. ఏమైందంటే ఈరోజు ఆ పోల్ అనేది 11 kV పోలు అంగిపోయింది మొత్తము. దాన్ని అంగిపోయిన దృష్టిని మా ఊరి హెల్పర్ కోసం హెల్పర్కి చాలాసార్లు చెప్పిన, ఇట్లా పోల్ పడుతుంది అన్న, చాలా డేంజర్ ఉంది ఆ పోల్ అని. ఆ అన్న అన్నాడు పయాధికారుల వరకు తీసుకెళ్ళిన, పయాధికారులకు చెప్పిన తీస్తామన్నారు, అయినా రెస్పాన్స్ కాలేరు ఎవరు. ఈరోజు నేను ఆ పోల్ దగ్గరనే ఇక్కడ మా పొలంకు గడ్డి గోదామని ఎడ్ల కోసము ఆ పోల్ దగ్గర గడ్డి కోస్తున్నా, అది అనుకోకుండా పడిపోయింది. అదే టైంలో ఎర్త్ వచ్చి అయినా కరెంట్ వచ్చినా ఏది వచ్చినా నా పరిస్థితి ఏమవుతుండే, చనిపోతే ఎవరు బాధ్యులవుతుండే. ఇప్పుడు పయాధికారుల దాకా తీసుకు వెళ్ళినా కానీ ఈ మ్యాటరు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నాకు ఒకవేళ చనిపోతుండే ఎవరు పట్టించుకుంటుండే. వీడికి నేను చెప్పి ఒక 20 సార్లు చెప్పచ్చు హెల్పర్కి, కానీ హెల్పర్కి చెప్తే నేను పయాధికారులకు చెప్తా అది నాతో కాదని చాలాసార్లు అన్నారు. ఇది జరగాలని మీకే చెప్తున్నా, నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. ఇప్పుడు పంట ఉంది, ఇప్పుడు పోళ్ళు రెండు పోళ్ళు అల్లనే పడ్డాయి. ఆ పంట కూడా ఇప్పుడు రేపు వచ్చి పెద్ద సార్లు వచ్చినా కానీ ఆ పంటలా తొక్కితే నా పంట ఖరాబ్ అవుతుంది. మీరే న్యాయం ఎట్లా ఇప్పుడు పొలంలో పోళ్ళు పడ్డాయి, పంట నష్టపరిహారం కూడా చూసి మీరే ఇప్పుడు ఒకరితో లేచే పోళ్ళు కావవి, రెండు పోళ్ళు ఒకటే గుంటలు పడ్డాయి. మరి ఇప్పుడు అది ఇంత మొలుకున్నప్పటి నుంచి కాపాడుకొని ఇప్పుడు ఖరాబ్ అయితే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు రేపు వచ్చి మీరు పోళ్ళు సరి చేస్తే పంట నష్టము ఎవరు కట్టిస్తారు? మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.